ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి జూలై 11 గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మీ చుట్టుపక్కల ఉన్న వారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. ఈ రోజు పిల్లలు కుటుంబ ప్రాధాన్యత పొందుతారు. మీరు కాస్త ప్రేమని పంచితే చాలు, మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు. ఈ రాశికి చెందిన ట్రేడ్ రంగాల్లో ఉన్న వారికి మీ స్నేహితుడి యొక్క తప్పుడు సలహాల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆత్రపడకండి. మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజులు మిగిలిపోతున్నాయి. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గురు కవచాన్ని పారాయణం చేయడం, అలాగే దగ్గరలోని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఆవు పాలతో అభిషేకం చేయించినట్లయితే విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు.